నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాట్లు కొంత ఇబ్బంది కారణమవుతాయి. ఎన్ని విధాలుగా పైతెచ్చినా కానీ కొన్ని స్థిరాస్తుల్ని అమ్మడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. మానసికమైనటువంటి ఒక ఆందోళన బయలుదేరుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించినా అన్నీ కూడాను వ్యతిరేకమైన ఫలితాలే తప్ప మంచి ఫలితాలు రావటం అనేది జరగదు. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను వాళ్ళు గాడి తప్పుతున్నారనే విషయం మీకు తెలిసినా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండటం, మీరు ఒక మాట చెప్పడం, మీ ఆవిడ ఇంకో మాట చెప్పడం, దాంతో పిల్లలకి కొంత అలుస్తూ ఉండేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎవరి మాట లెక్క చేయకుండా వాళ్ళ దూరంలో వాళ్ళు చదువుకోవటం, వాళ్ళ దూరంలో వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవటం, వాళ్ళ దూరంలో వాళ్ళు తిరగటం ఈ విధంగా జరుగుతుంది. ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణం ఏదైతే ఉందో అది లోపించిందని చెప్పని చాలా బాధపడతారు. దాన్ని సరిదిద్దడానికి కొంత సమయం పడుతుందని కూడా మీరు గ్రహిస్తారు. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. సానుకూలమైన పరిస్థితులు వచ్చే విధంగా గోచరించట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ముఖ్యమైన డాక్యుమెంట్స్, బిల్స్ దాచిపెట్టే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో, అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రవేశం ఏదైతే ఉందో అది అంతో ఇంతో ఉపయోగపడుతుంది. ఏదో అభ్యాసం కూసు విద్య అన్నట్టుగా వెనకెప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విద్యలు ఇప్పుడు ఉపయోగపడతాయి. కీలకమైన సమయంలో చిన్ననాటి స్నేహితులు ఆదుకుంటారు, బంధువులు అండగా నిలుస్తారు. వివాహాల శుభకార్యాల్లో మీరు అనుకున్నటువంటి విధంగా ఆ పెళ్లి కార్యక్రమాన్ని చేయగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేద్దామని నిర్ణయించుకుంటారు. దానికి అందరూ కూడాను సపోర్టుగా నిలబడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడక్కడ మంచితనం ఇంకా మిగిలి ఉంది. సమాజంలో మంచితనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు. ధర్మం ఒంటికాలతోటైనా నడుస్తుంది అని మీరు మానసికమైనటువంటి ఊరటని పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఏది ఏమైనా ఈ మకర రాశి వారికి జనవరి 27వ తారీఖు నుంచి, అంటే కరెక్ట్గా ఇవాటికి 2 రోజులు నుంచి ఏలినాడు శని ప్రభావంలో వచ్చింది. మకర రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది కనుక ఈ ఏలినాడు శని దుష్ప్రభావాలు నశించడానికి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించడం, నలుపు వస్త్రంతో స్వామివారికి కప్పటం, నలుపు వస్త్రాలు స్వామివారికి కప్పటం, అదేవిధంగా శనేశ్వర స్వామివారిని దైవంగా భావించి పూజించి ప్రతిరోజు కూడాను దశరథకృత శని స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ ఏలినాడు శని ప్రారంభంలో కానీ ఈ కార్యక్రమాలు చేస్తే శనేశ్వర స్వామివారి వల్ల అనేకమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. ఎందుకంటే నోటుకొచ్చినట్టులా మాట్లాడాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో. అనని మాట లేదు, చెగినటువంటి చండాల పని లేదు. ఒక మాటలో చెప్పాలంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అన్ని రకాల కోణాల్లో కూడాను ప్రజలందరూ కూడా విసుక్కునే విధంగా ఇదేమిటిలా ఈ వ్యక్తిలా మాట్లాడుతున్నాడు అని సొంత పార్టీ వాళ్ళు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. కానీ ఏం చేస్తాం, ఆయన జాతకంలో ఏలినాడు శని నడుస్తుంది, విశేష రాజీవ్గా ఇచ్చేశాడు. 27 లక్షల ఓట్లు హిల్లరీ క్లింటన్కి ఎక్కువగా వచ్చినా కానీ ఆమె ఓడిపోయింది, ఈయన గెలిచాడు. కనుక ఏంటంటే శని చాలా బలవత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి గ్రహం, మహాశక్తివంతమైనటువంటి గ్రహం. కనుక మీరు ఒక ఆరాధనతోటి, ఒక ప్రేమతోటి దైవంలాగా ఆరాధించి మీరు అఘోర పాశుపత హోమం చేస్తే మీకు అన్నీ కూడాను సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మరొక మాట కూడా చెప్తున్నాను, ఏలినాడు శని ప్రభావంలో అన్నీ కూడాను చెడు సంఘటనలే ఉండవు. ఏలినాడు శని రాజయోగం కూడా ఇస్తుంది. సచిన్ టెండూల్కర్కి ఏలినాడు శని నడుస్తున్నప్పుడు అఖండమైన పేరు ప్రఖ్యాతులు వచ్చి నిలబడ్డాడు. పివి నరసింహారావు గారికి ఉత్తరాభాద్ర నక్షత్రం అయింది. ఆయనకి ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ఆయన కూడా దేశాన్ని ప్రధానమంత్రి కావడం జరిగింది. బిల్ క్లింటన్కి ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం జరిగింది. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే ఏలినాడు శని ప్రభావంలో ఎన్నో రకాలైనటువంటి విజయాలు, ఘన విజయాలు సాధించినటువంటి
వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి, ఉన్నతమైనటువంటి స్థాయి సాధించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా విజయ పరంపర సాధించి ఐఏఎస్ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఎలి నర్సన్ అంటే ఏదో బ్యాడ్ ప్రారంభమైంది, ఇక మనకు దరిద్రమే అనేటువంటి భావన ఏదైతే ఉందో పక్క వాళ్ళు చెప్పే మాట అసలు వినద్దు, పొరపాటు కూడా వినద్దు. నేను చెప్పేదే కరెక్ట్గా చెప్తున్నాను, దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఏలినాడు శని వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి మీరు శనేశ్వర స్వామి వారి నిత్యం ప్రార్థించండి, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడికి యజ్ఞభస్వంతో అభిషేకం చేయండి, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. మీకు ఒక మరొక ఉపాయం కూడా చెప్తున్నాను. ఈ అఘోర పాశుపత హోమం చేయించలేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠించండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి, మీకు వారానికి ఒకసారి ఓ రెండు చపాతీలు, అది వేరుశనగ నూనెతో చేసినటువంటి చపాతీల్ని సురకాలకు ఆహారంగా వేయండి. ఈ కాలభైరవుడు శనేశ్వర స్వామి వారి ఉపాసనా దేవత, అధిదేవత. కాలభైరవుడిని పూజిస్తే శనేశ్వరుడు ఆటోమేటిక్గా సానుకూలమైన ఫలితాలు ఇస్తాడు, శాంతిస్తాడు. కనుక అధిదేవత ప్రత్యేక దేవత ఎవరో తెలుసుకొని కూడా మనం పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ రకమైనటువంటి ఇబ్బంది మకర రాశి వారికి ఉండదు. 7.5 సంవత్సరాల కాలం కూడాను మీకు బ్రహ్మాండంగా ఏ రకమైనటువంటి నష్టం లేకుండా అంతా సానుకూలంగా నడిచిపోతుంది. ఇది ఖచ్చితమైన మాట, ఇది వేదంలోనూ శాస్త్రంలోనూ చెప్పిన మాట. ఏదో చేయనంటే భయపెట్టి వచ్చిన వాళ్ళని అదరగొట్టి బెదరగొట్టి డబ్బులు కాజేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ జోలికి మీరు పోవద్దు, వాళ్ళ వల్ల పడద్దు. దొంగ స్వామీజీలు దొంగబాబాలు చెప్పే మాటలు కూడా మీరు వినొద్దు. మీరు శాస్త్రం చూడండి, ధర్మశాస్త్రం ఎలా చెప్పిందో చూడండి, శరత్కుమార్ ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చూడండి, మహాశివపురాణం ఏం చెప్పిందో చూడండి, భగవద్గీతలో ఏం చెప్పారో చూడండి. అంతేగాని వీళ్ళ మాటలు విని మాత్రం మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతారు. అసలు ఏలినాడు సరే ప్రభావం వాళ్ళ వలన ఏర్పడుతుంది అనేటువంటి విషయం కూడా మీకు నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కనుక మీరేమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మకర రాశి వారు లైట్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.